మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను నేడు మన తల్లి శ్రీ సభ మనలందరినీ ఈరోజు శుభ శుక్రవారంపు సాంగంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంది గుడ్ ఫ్రైడే లోకానికి క్రీస్తు మరణము మంచిని తీసుకుని వచ్చి ఉన్నది అదేవిధముగా ఈరోజు కారుణ్య నవదిన రోజులలో మొదటి రోజు వాక్యంలోనికి మనం అడుగు పెడదాం ఒక ఊర్లో ఎరిక్సన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఏకైక కుమారుడు ఒక్కగానొక్క కొడుకు టోని అతనంటే ఈ తండ్రికి ఎరిక్సన్కి ఎంతో ఇష్టం ఇతను చేసేటటువంటి పని రైల్వే బ్రిడ్జ్ ఆపరేటర్ అంటే రెండు ఆ యొక్క రైల్వే బ్రిడ్జ్లను కలుపుతూ ఉండేటటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ని ఆపరేట్ చేస్తూ ట్రైన్స్ వస్తున్నప్పుడు ఆ రెండింటినీ కలపాలి ట్రైన్స్ వెళ్ళిపోయాక ఆ బ్రిడ్జ్ రెండింటిని విడదీయాలి తద్వారా క్రింద నదిలో వెళ్తున్నటువంటి షిప్స్ కానీ బోట్స్ కానీ వెళ్ళడానికి సో ఈ యొక్క పని చాలా క్లిష్టమైనటువంటి పని చాలా ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పని కనుక ఇతను చాలా స్ట్రిక్ట్గా చేసేవాడు చాలా ఏకాగ్రతతో చేసేవాడు ఈ యొక్క పని అయితే తన కొడుకు అంటే తనకి చాలా ఇష్టము ప్రేమ కనుక ఒక్కొక్కసారి తనతో పాటు ఈ యొక్క జాబ్ ప్లేస్ దగ్గర కూడా తీసుకుని వెళ్తుండేవాడు ఈ యొక్క చిన్న చిన్న కొడుకు అయినటువంటి ఇతనికి కూడా తండ్రితోటి ఆ జాబ్ ప్లేస్కి వెళ్ళడం ట్రైన్స్ రావడం చూడడం ఆ బ్రిడ్జి విడిపోవడం తర్వాత కలవడం ఇవన్నీ చూడడం అంటే తనకి చాలా ఇష్టం ఆ రోజు ఈతని కొడుకు టోనీ బ్రిడ్జ్ దగ్గరలో ఉండి అక్కడ ఆడుకుంటున్నటువంటి తరుణంలో ఇక ఈ యొక్క తండ్రి ఇక ట్రైన్స్ ఏమీ రావు అన్నటువంటి సిగ్నల్స్ రెడ్ సిగ్నల్స్ పడిన తర్వాత బ్రిడ్జిని రెండిటిని ఓపెన్ చేసి పెట్టేస్తాడు ఇలా పెట్టిన ఒక కొన్ని నిమిషాలకే మరియు పెద్ద ప్రమాదం జరుగుతా జరగబోతున్నటువంటి సూచన కనిపిస్తుంది ఏంటంటే ఈ లోపు ఆ సిగ్నల్ని చూడలేదు ఏమో ట్రైన్ ఒకటి స్పీడ్గా వచ్చేస్తుంటుంది ప్యాసింజర్ ట్రైన్ వచ్చేస్తున్నటువంటి తరుణంలో దూరాన్ని ఉన్నటువంటి కుమారుడు చూస్తాడు ఆ ట్రైన్ వచ్చేస్తుంటుంది బ్రిడ్జ్ రెండు విడిపోయి ఉంటుంది అది రెండు కలిస్తేనే కదా ట్రైన్ వెళ్తుందని ఆలోచించి ఆ దూర ప్రదేశం నుంచి తండ్రిని పిలుస్తాడు కానీ ఆ మాటలు తండ్రికి వినబడవు అటువంటి తరుణంలో ఇక ఇతనే ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరే ఉన్నటువంటి మెయిన్ లీవర్లోనికి ఆ యొక్క ట్రాక్ పక్కన ఉన్నటువంటి మెయిన్ లీవర్ని ఆఫ్ చేస్తే అది బ్రిడ్జ్ కలుస్తుంది అన్నటువంటి విధంగా ఇతను ఈ కొడుకుకి తెలిసి ఉండడం వలన వెంటనే పరిగెట్టుకుని ఆ బ్రిడ్జ్ లీవర్ దగ్గరికి పరిగెడతాడు ఈలోపు తండ్రి చూస్తాడు తన కొడుకుని అతను వెళ్ళి ఈ బ్రిడ్జ్ లీవర్ని ఆపరేట్ చేయడానికి వెళ్తుండగా వద్దు వద్దు అని ఇతను పిలుస్తుంటాడు అక్కడ ట్రైన్ వచ్చేస్తుంటున్నది ఇటువంటి తరుణంలో ఈ యొక్క కుమారుడు వెళ్ళి ఆ బ్రిడ్జ్ లీవర్ని గట్టిగా తోస్తుంటుంటాడు చిన్నవాడు కాబట్టి బలం సరిపోదు ఇంకా గట్టిగా లోపలికి వంగి తోస్తున్నటువంటి తరుణంలో ప్రమాదవశాత్తు ఈ చిన్నపిల్లవాడు జారి ఆ యొక్క లీవర్ ఛాంబర్లోనికి వెళ్ళిపోతాడు అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప ప్రమాదం ఏంటనంటే ఒకవేళ ఆ యొక్క ట్రైన్ వచ్చేటటువంటి సమయంలో ఈ బ్రిడ్జి కలిసినప్పుడు ఆ కలిసేటటువంటి టైంలో ఇతను కొడుకు నలిగిపోక తప్పదు ఒకవేళ ఆ బ్రిడ్జ్ కలపకుండా ఈ తండ్రి కనుక అలాగే ఉంచేస్తే ట్రైన్లో ఉన్నటువంటి వందలాది మంది ఈ యొక్క ప్రయాణికులు చనిపోతారు ఇటువంటి క్లిష్టమైనటువంటి తరుణంలో ఏం చేయాలి తన కొడుక లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి వందలాది మంది ప్రజల ఎవరన్నటువంటి సందిగ్ధ అవస్థలో పడిపోయి చాలా మానసిక సంఘర్షణకు లోన్ అవుతుంటుంటాడు ట్రైన్ ఏమో దగ్గరకు వచ్చేస్తుంటుంది కొడుకు లోపలికి వెళ్ళిపోయాడు ఇటువంటి తరుణంలో గుండె రాయి చేసుకొని ఆ యొక్క తండ్రి ఎంతో భారమైనటువంటి హృదయంతో ఆ లీవర్ క్రిందకి లాగేస్తాడు అప్పుడు ఆ బ్రిడ్జ్ రెండు వచ్చి కలిసిపోతుంది కలిసిపోయినటువంటి తరుణంలో పైనుంచి ట్రైన్లో ట్రైన్ వెళ్ళిపోతుంది ఈ యొక్క జనాలందరూ కూడా సురక్షితంగా వెళ్ళిపోతారు కానీ ఆ రెండు బ్రిడ్జ్ కలుస్తున్నటువంటి తరుణంలో ఆ బ్రిడ్జ్ కింద తన కుమారుడు నలిగిపోతాడు ఆ యొక్క తండ్రి వెంటనే ఏడ్చుకుని అక్కడికి వెళ్తాడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ట్రైన్లో చూసేసరికి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ తాగుబోతులున్నారు తాగుతున్నారు అదేవిధంగా జల్సాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ డ్రగ్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఆ తండ్రి ఎంతో విలువలాడిపోయారు మీ అందరి కోసం నా కుమారుడు మరణించాల్సి వచ్చింది అయినప్పటికీ ఇతను వీరందరినీ రక్షించాను కానీ నా కుమారుని కోల్పోయానని ఆ కుమారుడు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేయడం జరుగుతుంది క్రీస్తునాథుని ఎందు మీ కిలుపులాగూ సహోదరి సహోదర ఆ ఒక్క కుమారుడు యొక్క మరణం వలన మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారు ఆ కుమారుడు ఏకైక కుమారుడు తానెంతో ప్రేమించినటువంటి కుమారుడు ఆ కుమారుడు మరణించడం బట్టి అక్కడ అందులో ఉన్నటువంటి పాపాత్ములే చాలా వరకు వాళ్ళందరికీ కూడా రక్షణ అన్నటువంటిది కలిగింది ఈరోజు కృష్ణనాథుని ఎందు మిక్కిలి ప్రిలాగు సహోదరి సహోదరులారా దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మనకు ప్రసాదించను ఎందుకంటే ఆ లోకమంతా పాపమయమైన ఉన్నటువంటి లోకమంతా రక్షింపబడడానికి ఆ తండ్రి దేవుడు మనకు వస్తున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు ఈరోజు సకల మానవాళి పాప పరిహారార్థమై అందరి కొరకు తనొక్కడు మరణించి అందరిలో ఉన్నటువంటి అందరిలో చలామణి చేస్తున్నటువంటి మరణాన్ని తొలగించినటువంటి రోజు కనుకనే ఇది గుడ్ ఫ్రైడే అయింది గుడ్ ఈ ఈ యొక్క ఫ్రైడే ఈ శుక్రవారం అన్ని శుక్రవారాల కంటే ఇది ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచిది మంచి శుక్రవారం శుభ శుక్రవారం ఈ రోజున ఈ లోకానికి శుభం జరిగింది ఈ లోకానికి మంచి జరిగింది ఏంట మంచి అని అంటే తండ్రిదేవుని యొక్క ఏకైక కుమారుడు సకల మానవాళి నిమిత్తము తన అతి పరిశుద్ధ దివ్య రక్తాన్ని సులువు మీద చిందించి సకల మానవాళి కొరకు మరణించినటువంటి రోజు ఆ యొక్క ప్రభుని యొక్క మరణాన్ని బట్టి ఉన్న మరణము పారిపోయింది మనలో ఉన్నటువంటి మరణము అడ్రస్ గల్లంత అయిపోయింది సాతానుడు యొక్క తల చి చెదగొట్టబడినటువంటి గొప్ప రోజు కాబట్టే ఈరోజు విశ్వ శ్రీసభ నేడు ఈ యొక్క గుడ్ ఫ్రైడేను ఎంతో ఆత్మీయంగాను సెలబ్రేట్ చేసుకుంటుంటున్నది ప్రీ సహోదరి సహోదరులారా ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రియ సహోదరి సహోదరులారా మనము ఒకటి మనం గమనించుకోవాలి ఎందుకనంటే ప్రభువు మన కొరకు నలిగిపోబట్టి ప్రభు మన కొరకు ఆయన అనేకమైనటువంటి బాధలను పొందడం బట్టే మనం రక్షింపబడ్డాం యష్యా గ్రంథకర్త ఆ మాటను తెలియజేస్తారు యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను అవును క్రీస్తు ప్రభు మన కొరకు గోధుమ గింజలా నలగొట్టబడ్డాడు క్రీస్తు ప్రభు మన కొరకు ద్రాక్ష గింజలా నలిగిపోయారు మనకి ఆ యొక్క సారాన్ని ఇవ్వటానికి ప్రి సహోదరా సహోదరి క్రీస్తు శిలువ శ్రమల వలననే ఈరోజు నీవు నీవు ప్రతి ఒక్కరము రక్షింపబడ్డామన్న సంగతిని గుర్తుంచుకుంటూ నేడు మన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి ప్రాశ్చిత పడాలి ఆ ప్రభుని యొక్క శువ మార్గ ప్రధాన ఘట్టాలను ధ్యానించుకుంటున్నటువంటి తరుణంలో ప్రభువ నా ఘోరమైనటువంటి పాపముల కొరకే కదా నువ్వు నలిగిపోయి ఉన్నావు అన్నటువంటి ఆ పశ్చాత్తాపము నీలో కలగాలి ఆ యొక్క పశ్చాత్తాపము రాని ఎడల ప్రి సహోదరడా సహోదరి నీవు ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణానందాన్ని సంపూర్తిగా అనుభవించలేవు క్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ నీ పాపముల కొరకు పశ్చాత్తాపడాలి ఆ అందువలననే ఈరోజు మన యొక్క సభ ప్రత్యేకమైనటువంటి విధంగా క్రీస్తుని యొక్క సిలువ శ్రమలను ధ్యానించమని మనల్ని కోరుతుంది అదే విధముగా ఆ సిలువలో ప్రభు పలికినటువంటి ఏడు మాటలను ఆ ఏడు మాటలను ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మనం ధ్యానించుకుంటూ మన పాపముల కొరకై నలిగిపోయిన చనిపోయినటువంటి ప్రభుని క్షమాపణ కోరమని కోరుతున్నది ఇక మధ్యాహ్న సమయంలో ఆ శిలివ ఆరాధన పవిత్రమైనటువంటి సాంఘ్యంలో ప్రతి ఒక్కరూ మనం పాల్గొంటూ మన మనకు లోకానికి మన లోకానికి రక్షణ తీసుకుని రావటంలో ఈ శిలువ ప్రభు ప్రభుతో కలిసి రక్షణ సాధకం అయింది కదా ఆ శిలివను ముద్దుడుతం పవిత్రమైనటువంటి ఆ ముద్దు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆ యొక్క స్లీవ్ను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు గుర్తుంచుకుందాం మన శ్రమలను కూడా అంత పరిశుద్ధమైనటువంటి మనసులతో మనం స్వీకరించగలగాలి మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క కష్ట నష్టాలన్నింటినీ కూడా స్వీకరించుకోగలిగి ప్రభువు వలె మనము వాటిని జయించడంలో దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళగలగాలి కనుక ఈరోజు గుడ్ ఫ్రైడే ఇంగ్లీష్లో గుడ్ బెటర్ బెస్ట్ అన్నటువంటి ఒక వెర్బు ఉంటుంది అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే రేపటి రోజు బెటర్ సాటర్డే ఆ తర్వాత వచ్చేటటువంటిదే బెస్ట్ సండే ఆ బెస్ట్ సండే మరేంటో కాదు ఉత్థాన మహోత్సవం రోజు ఆ బెస్ట్ సండేలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈరోజు గుడ్ ఫ్రైడేలో ప్రతి ఒక్కరు కూడా పాప పశ్చాత్తాపము చెందాలి పాపాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి క్రీస్తు శ్రమల తర్వాతనే ఆ ఉత్న మహోత్సవాన్ని ఈ లోకానికి అంతటికీ తీసుకుని వచ్చి ఉన్నారు కనుక ఈరోజు నీ యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ నీకున్న కష్ట నష్టాలను ధ్యానించుకుంటూ నువ్వు కుములిపోవడం కాకుండా వాటి విషయంలో ప్రభుకు సమర్పించి మరి ముఖ్యంగా నీ పాపం విషయంలో దేవునికి నీవు వ్యతిరేకంగా చేసినటువంటి ద్రోహంగా చేసిన ప్రతి పాపాన్ని నిమిత్తమును నీ సోదరుణకి వ్యతిరేకంగా కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పాపం విషయంలో కూడా నువ్వు ఏడవాలి నువ్వు నలిగిపోవాలి నువ్వు కుమ్ములిపోవాలి దేవునికి క్షమాపణ చెప్పగలగాలి అయితే ఈ తరుణంలో క్రీస్తు భగవానుడు వీటన్నిటి నుంచి మనకు ఆయన మనకు విముక్తినిచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ప్రసాదిస్తున్నటువంటి శుభాన్ని ఈ ఆశీర్వాదాలను ఈ పవిత్ర సాంగ్యాల అన్నింటిలో కూడా నువ్వు పాల్గొంటూ స్వీకరించు ప్రార్థించుకుందాం సర్వశక్తి గలనిచ్చ నీ ప్రేమకు కృపకు వందనాలు ప్రభు సకల మానవాళిని దుష్టులమై పాపులమై నీ మాటను తప్పి జీవిస్తున్నటువంటి వాళ్ళమై ఉన్నటువంటి సకల మానవాలుగా మమ్మందరినీ రక్షించటానికి నీ ఏకైక కుమారుణ్ణి ప్రభు ఈ లోకానికి పంపించి ఉన్నావు ఆ ప్రభువు మరణించినటువంటి రోజు ఆ ప్రభు మరణం వలననే మాలో ఉన్న మరణం తొలగిపోయింది మా కొరకు ఆ ప్రభువు దీనుడై నలిగిపోయి శ్రమపడై గాయాలు పొంది శిలువు మీద మరణాన్ని పొంది మా కొరకు చిందించినటువంటి పరిశుద్ధ దివ్య రక్త ప్రోక్షణలో దేవా మమ్మందరినీ కూడా అభిషేకించండి మాకు నిజమైన పాప పశ్చాత్తాపాన్ని ప్రాయచిత్తాన్ని చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి దేవ మేము దుఃఖపడుచున్నాం మేము పశ్చాత్తాపడుచున్నాం దేవా మా పాపములను మన్నించు ప్రభు మా దోషములను క్షమించండి ప్రభు నీకేనాటికి వ్యతిరేకము కాకుండా నీ యొక్క ఆజ్ఞలకు బద్దులమై జీవించే కృపను మాకు దయచేయండి ఈ ప్రార్థన మన ఆదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పాడుతుగాక ఆమెన్